మీ అందరి బాలయ్య నా ఒక్కడికే ముద్దల మావయ్య. ముద్దల మావయ్యని కూడా రెండు సార్లు ఈ గడ్డ గెలిపించి శాసనసభకి పంపించింది. మేము ఎంత చేసినా మీ రుణం తీర్చుకోలేమని ఈ సభాముఖంగా అనంతపూర్ ప్రజలకి తెలుపుతున్నాం. చంద్రబాబు గారు ముఖ్యమంత్రికి ఉన్న 5 సంవత్సరాలు డబల్ ప్రేమతో జిల్లాని అభివృద్ధి చేశాం. కరూ జిల్లాకి ఏకంగా కార్లు పండించే పరిశ్రమలు తీసుకొచ్చి 50,000 మందికి ఉద్యోగాలు కల్పించింది తెలుగుదేశం ప్రభుత్వం. ఆ 5 సంవత్సరాల్లో 130,000 మంది రైతులకి 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ కూడా అందజేశాం. అనంతపురాన్ని హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దాం. అరటి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేశాం. అంతెందుకు ఆనాడు కరువు 1 సంవత్సరం వస్తే 2,000 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ నేరుగా రైతుల అకౌంట్లో వేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. రోడ్లు కానీ, బ్రిడ్జ్లు కానీ, ఆసుపత్రులు కానివ్వండి, తాగు సాగునీతి పథకాలు అన్నీ ఏర్పాటు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. కానీ మీరేం చేశారు? పాలిచ్చే ఆ వద్దని తన్నే దున్నపోతూ ప్రభుత్వాన్ని గెలిపించారు. అనంతపూర్ ప్రజలందరూ ఆలోచించాలి. ప్రిజనరీ జగన్కి విజనరీ బాబు గారు మధ్యన ఉన్న తేడా. బాబు గారు ముఖ్యమంత్రి అయిన 2 సంవత్సరాల తర్వాత 600 ఎకరాలు భూసేకరణ చేసి 2.5 సంవత్సరాల్లో కియా తీసుకొచ్చి అనేక మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించాడు. కానీ ఈ ప్రిజనరీ జగన్ ఏం చేశాడో మీ అందరు గుర్తు చేస్తున్నా. ఆనాడు తండ్రిని అడ్డంగా పెట్టుకుని ఏకంగా లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరుతో 8,844 ఎకరాలు కొట్టేశాడు. సైన్స్ సిటీ పేరుతో ఇంకొక 8,000 ఎకరాలు తీసుకున్నాడు. అంటే సుమారుగా 17,000 ఎకరాలు ఈ కుటుంబం తీసుకుంటే, నేను అనంతపూర్ ప్రజలు అడుగుతున్నా, కళ్యాణ దుర్గం ప్రజలు అడుగుతున్నా, ఒక్క పరిశ్రమను తీసుకొచ్చారా? ఒకరికైనా ఉద్యోగం కల్పించారా? ఒకరికైనా ఉపాధి కల్పించారా? తల్లి మీరు లక్షలు ఖర్చు పెట్టి పిల్లల్ని చదివించారు, చెమటోర్చి కష్టపడి పిల్లల్ని చదివించారు. ఈరోజు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. 2.5 నెలలు ఓపిక పట్టి తల్లి, మన ప్రభుత్వం వస్తుంది, ఆ భూములు మనం తీసుకుని పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించే బాధ్యత నేను తీసుకుంటాను. ఇంకా మన కళ్యాణ దుర్గం నియోజకవర్గం గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో 1,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆనాడు అభివృద్ధి చేశాం. హనుమంతరాయ్ చౌదరి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసింది తెలుగుదేశం పార్టీ. పెద్ద నాయకత్వంలో సీసీ రోడ్లు కానివ్వండి, బీటీ రోడ్లు కానివ్వండి, పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాలు, సాగు తాగునీటి ప్రాజెక్టులు, అనేక పనులు ప్రారంభించాం. ఆనాడు జీడిపల్లి భైరవంతిప్ప ప్రాజెక్ట్ బ్రాంచ్ కెనాల్ పనులు కూడా ప్రారంభించాం. ఏకంగా కళ్యాణ దుర్గం పట్టణం కోసం 50 పడకల హాస్పిటల్ కూడా ఆనాడు మన ప్రభుత్వం శాంక్షన్ చేసింది. అనంతపురం కళ్యాణ దుర్గం రోడ్డు కూడా ఆనాడు పూర్తి చేసింది తెలుగుదేశం పార్టీ. మార్కెట్ యార్డ్ కట్టాం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేశాం. ఏకంగా డిగ్రీ కళాశాల కూడా ఆనాడు తీసుకొస్తాం జరిగింది. రైతులందరూ ఆలోచించాలా, మీరు ఒక్క చిటక వేస్తే ట్రాన్స్ఫార్మర్లు పరిగెత్తుకుంటా వచ్చేది. ఈ యొక్క నియోజకవర్గంలో 700 కొత్త ట్రాన్స్ఫార్మర్లు తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. కానీ ఏమైంది, ఇక్కడ ఒక తన్నే దున్నపోతు ప్రభుత్వం వచ్చింది. ఇక్కడ శాసనసభ్యురాలుగా ఉషా శ్రీచరణ్ గారు వస్తాం జరిగింది. ఈ సభాముఖంగా అడుగుతున్నా, ఆమె ఏమైనా నియోజకవర్గం చేసిందా తల్లి? చేసిందమ్మా, మీ ధనాన్ని దొబ్బేసింది తల్లి, రూపాయి రూపాయి వడ్డీతో సహా వసూలు చేసింది తల్లి, ఏకంగా చెరువుల్ని కబ్జా చేసింది. ఇప్పుడు 250 ఎకరాల్లో ఒక రిజార్ట్ కూడా కట్టింది తల్లి. మీరు తిరిగి వెళ్ళేటప్పుడు, మీరు వెళ్తున్న తిరిగి ఊర్లకు వెళ్ళేటప్పుడు ఒక తెల్ల కలర్ బంగ్లా కనపడుతుంది, దాని ముందర ఇద్దరు కానిస్టేబుల్స్ ఉంటారు. ఆ బంగ్లా ఆ తల్లిది. చూడండి, మీ డబ్బు పెట్టి ఎలాంటి ఇల్లు ఆ తల్లి కట్టుకుందో ఒక్కసారి ఆలోచించమంటున్నాం. అంతేకాదు,
సెంటు స్థలాల పేరుతో పెద్ద ఎత్తున కుంభకోణం చేశారు. ఏకంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కర్ణాటక నుంచి మద్యం తీసుకొచ్చి పెద్ద ఎత్తున మన నియోజకవర్గంలో అమ్ముతాం కూడా మనం చూసాం. ఇప్పుడు జగన్ గారికి అర్థమైంది ఈ తల్లి ఇక్కడ పనికిరాదని. ఆ తల్లి ఇక్కడ చెత్తని జగన్ తేల్చి చెప్పేశాడు. అమ్మ ఆలోచించండి, మన ఇంటి చెత్తను తీసుకెళ్ళి పక్కనోడి ఇంటి ముందలేస్తే బంగారం అవుతుందా? అవుతుందా బంగారం? అలాంటిది ఆ తల్లిని వేరే నియోజకవర్గం తీసుకెళ్ళి బంగారం బంగారం అంటున్నారు. ఇక్కడ ఒక ఎంపీ గారిని తీసుకొచ్చారు. ఏంటో ఆయన పేరు, ఈయన జిప్ మంత్రియా వేరే మంత్రియా? క్షమించాలి, జిప్ ఎంపీనా, జిప్ తీసిన ఎంపీనా, వేరే ఎంపీనా? అసలు మన జిల్లా పరువేది చేశారు ఇక్కడ ఉన్న ఎంపీలు. నేను అడుగుతున్నా ఈ సభా సాక్షిగా రంగయ్య గారికి ప్రశ్నిస్తున్నా, ఎంపీగా మీరు అసలు ఏనాడైనా రాష్ట్రం గురించి అడిగారా? పార్లమెంట్లో ఒక ప్రాజెక్ట్ అన్నా తీసుకొచ్చారా? ఒకరి జీవితం అన్నా మీరు మార్చారా? ఏ అర్హతతో ఈరోజు వచ్చి, ఏ అర్హతతో ఈరోజు వచ్చి కళ్యాణ దుర్గం ప్రజలు ఓటు మీరు అడుగుతున్నారు? మీకు దమ్ము ధైర్యం ఉంటే వెళ్ళి ఆనాడు జగన్ ఇచ్చిన హామీలది అడగండి, అప్పుడు వచ్చి మా ఓట్లు అడగండి. ఈ సభాముఖంగా రంగయ్య గారికి నేను తెలుపుతున్నా, తల్లి ఎంపీగా పనికిరాని వ్యక్తి ఎమ్మెల్యేగా పనికొస్తాడా? ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేయని వ్యక్తి ఇంకొక నియోజకవర్గంకి వెళ్ళి ఎమ్మెల్యేగా పనికొస్తాడా? తల్లి ఇక్కడ వందల కోట్లు దొబ్బింది, వేరే నియోజకవర్గంకి వెళ్ళి ఇప్పుడు వేల కోట్లు దొబ్బేదానికి సిద్ధపడుతుంది. అలాంటి వాళ్ళకి మనం ఓటేస్తామా? అలాంటి వాళ్ళని మనం గెలిపిస్తామా? అందుకే తల్లి, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థి సురేంద్ర గారిని భారీ మెజార్టీతో గెలిపించి శాసనసభకి పంపించాలని కోరుతున్నా. అన్నని గెలిపించి పంపించండి. టమాటో రైతుల్ని ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం. జీడిపల్లి బీటీపీ ప్రాజెక్ట్ బ్రాంచ్ కెనాల్ పనులని యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటా. మన నియోజకవర్గానికి పరిశ్రమలు తీసుకొచ్చి లోకల్ యువతకి ఉద్యోగాలు కల్పించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఇంకా జీడిపల్లి కెనాల్ నుంచి తమ్ముడు రాజేష్ కూడా అడిగాడు, 114 చెరువులకి నీళ్ళు అందించాలని ఓపిక పట్టు తమ్ముడు. మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 2 సంవత్సరాల్లో ఆ కాలువలన్నిటికీ నీళ్లు మనం అందిస్తాం. ఇంకో పక్కన అంబేద్కర్ భవనం కూడా కావాలని కోరారు, అది మేము పూర్తి చేస్తాం. భైరతిప్ప కెనాల్ పనులకి రైతులు వాళ్ళ భూములు ఇచ్చారు, వాళ్ళకి నష్టపరిహారం అందలేదు, వాళ్ళకి న్యాయం చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. భైరతిప్ప ప్రాజెక్టును కూడా యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటామని నేను హామీ ఇస్తున్నాం. ఇంకా కార్యకర్తలపైన అనేక కేసులు పెట్టారు. తల్లికి రోజు లేస్తే పని, అమ్మ మీకు తెలియదు మా కార్యకర్తల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి చిత్తక బాధే సమయంలో కొంతమంది పోలీస్ సోదరు రికార్డింగ్లు తీశారు. ఆ రికార్డింగ్లు ఇక్కడున్న శాసనసభ్యురాలకు పంపిస్తే ఆమె నవ్వుకునేదంట. 2 నెలల్లో ఓపిక పట్టండి, 2 నెలల్లో ఓపిక పట్టండి. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత నేను తీసుకుంటా. తెలుగుదేశం పార్టీ బలం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పార్టీ మారి వెళ్ళినా ఆ పసుపు జెండాకి అండగా నిలబడేది కార్యకర్తలు. అన్న విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీ ప్రారంభించారో నాకు తెలియదు, కానీ ఆ పసుపు జెండా చూస్తేనే మనకు ఒక నూతన ఉత్సాహం. వైకాపా నాయకులకి కార్యకర్తలకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలి, కానీ మనకి మన నాయకుడు పిలుపు రా రా కదలి రా అంటే పరిగెత్తుకుంటూ వెళ్తాం. నాకు అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేరు, కానీ అన్న ఎన్టీఆర్ నాకు 60 లక్షల మంది అక్క చెల్లెలు అన్న తమ్ముడు నాకు ఇచ్చారు. ప్రతి కార్యకర్తని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలకు హామీ ఇస్తున్నాను.
గత 5 సంవత్సరాల్లో మన పైన అనేక కేసులు పెట్టారు, నా పైన కూడా 22 కేసులు పెట్టారు తల్లి. నన్ను ఇప్పటికీ 7 సార్లు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు తల్లి. పోలీస్ స్టేషన్ ఇప్పుడు అత్తగారు ఇల్లాగా అయిపోయింది తల్లి. నాకు నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు, నా పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. ఆనాడే చెప్పా జగన్ కి ఈ లోకేష్ తగ్గేదే లేదు. చంద్రబాబు నాయుడు గారిని తప్పు కేసు పెట్టి 53 రోజులు రాజమండ్రి జైల్లో బంధించారు. ఒక పులిలాగా ఆయన బయటకు వచ్చారు. బాబు గారు చెప్పారు బామలకే భయపడింది కుటుంబం మాది, నువ్వు పెట్టే చిల్లర కేసుకి మేము భయపడతామా జగన్? ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా నాయకులు చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ ఎర్ర బుక్లో ఉన్నాయి. నేను వదిలిపెట్టను, జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తాం, వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకి పంపించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా తల్లి. ఈ బుక్ పైన కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళారు, ఈ బుక్ సుప్రీంకోర్టుకు వెళ్ళింది తల్లి. పదే పదే చెప్తున్నారు లోకేష్ ఊరూరు తిరుగుతున్నాడు, ఎర్ర బుక్ చూపిస్తున్నారు, మాకు ఉచ్చబడుతుంది, అందుకే లోకేష్ ని అరెస్ట్ చేయాలి, మాకు పర్మిషన్ ఇవ్వండి అని సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు తల్లి. నేను చెప్తున్నా జగన్ కి రా రా, ఇక్కడనే ఉన్నా కళ్యాణ దుర్గంలో, ఏనాడు తప్పు చేయలా, నిప్పుల్లాగా బతికిన వ్యక్తి. నేను తప్పు చేస్తుంటే ప్రజల ముందర పెట్టి నన్ను అరెస్ట్ చేయమని ఈ సభాముఖంగా సవాల్ ఇస్తున్నాం. బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆనాడు ఆయన ఒకటే చెప్పాడు, మీరు ముందరికెళ్ళండి, భయపడద్దు, నీకు నేను అన్నగా అన్నగా నిలబడతానని చెప్పారు. ఆనాడు పవన్ అన్న ప్రత్యేక విమానంలో రావాలనుకుంటే ప్రభుత్వం పర్మిషన్ క్యాన్సిల్ చేసింది. ఏకంగా రోడ్డు మార్గంలో రావాలంటే 3 గంటల సేపు బార్డర్లో ఆపింది. ఆనాడే పవన్ అన్న నిర్ణయించుకున్నాడు తెలుగుదేశం జనసేన పార్టీ కలిసికట్టుగా ఈ సైకో జగన్ని తరిమి తరిమి కొడదామని. అందుకే ఆయన బాగా చెప్పాడు. ఏంటది హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ. జన సైనికులకి పసుపు సైన్యానికి పిలిపిస్తున్నాం. జన సైనికుల పేరుతో పసుపు సైన్యాన్ని తిడుతూ పేటీఎం బ్యాచ్ పోస్టులు పెడుతున్నాయి. ఇంకొక పక్కన పసుపు సైన్యం పేరుతో జన సైనికులకి తిడుతూ ఏకంగా ఈ పేటీఎం బ్యాచ్ పోస్టులు పెడుతున్నాయి. మనందరం అప్రమత్తంగా ఉండాలా, మన నినాదం ఒకటే. ఏంటది సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. ఈరోజు ఈ శంకారావం కార్యక్రమం ద్వారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి నేను పిలిపిస్తున్నాను. క్లస్టర్ యూనిట్ బూత్లు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన నియోజకవర్గం ఈ విషయంలో వెనుకబడి ఉంది. సురేంద్ర గారు వచ్చారు, వచ్చే వారం రోజుల్లో ఈ కమిటీలు వేసుకుంటాం, అందరూ సహకరించాలా అనగర బ్యాగ్ వెళ్ళి బ్యాగ్ తీసుకోండి. క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులందరికీ ఇలా ఒక బ్యాగ్ ఇస్తాం, దీంట్లో దీంట్లో 25 చొప్పున క్యాలెండర్లో కట్టి ఇస్తాం. మన ఇంట్లో ఎన్ని గడపలు, మన బూత్లో ఎన్ని గడపలు ఉంటే అన్ని క్యాలెండర్లు పంపిస్తాం. ఒక సైడ్ బాబు సూపర్ 6 హామీలు, ఇంకో పక్కన క్యాలెండర్ ఉంటుంది. ఇది మీరు ప్రతి గడపకి చేర్చాలని క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షుల్ని ఈ సభాముఖంగా కోరుతున్నాం.